एवरीवन वेलकम टू तेलुगु ब्यूटी टिप्स एंड व्लॉग्स इंकोक स्पेशल वीडियो तो मे मुंदुकु वच्चेसानु सो नेनु इप्पटिवरकु रोज कटिंग्स वीडियोस चेसानु अलागे मन की गुलाबील अनेदी बागा एक्कुवगा मोग्गलु कानी गुलाबी पुव्वुलु कानी गुत्तुलु गुत्तुलुगा पोयटं एलागा अनेदी कूडा वीडियो चेसानु सो इप्पुडु चाला मंदि अडुगुतुन्न क्वेश्चन एंटंटे दीनिकी गुलाबील बागा पेरगटानिकि ओक मंचि फर्टिलाइजर चेप्पंडि अनेसि अडुगुतुन्नारु सो इंका कोंतमंदि कंपोस्ट सॉइल मिक्स इवन्नी अडुगुतुन्नारु अवि नेक्स्ट वीडियोस लो चेयडानिकि ट्राई चेस्तानु सो एक्कुव मंदि फर्टिलाइजर अनेदि अडुगुतुन्नारु अंदुके ई वीडियो मे मुंदुकु तीसुकोच्चानु सो मनकि गुलाबी मोक्कल्नि नेनु इला कटिंग्स चेसि पेट्टानंडि सो मन की कटिंग्स చేసి పెట్టిన నార్మల్ గా గులాబీ చెట్టు ఉన్నా కానీ ఇలా ఫర్టిలైజర్ చేస్తే తొందరగా చెట్లు పెరుగుతాయి సో ఇది వచ్చేసి మనకి టీ పొడి అండి మనం టీ చేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా టీ వేస్ట్ ఉంటుంది కదా టీ పౌడర్ వేస్ట్ సో మనం జల్లి చాయ్ జల్లి పట్టుకున్న తర్వాత వచ్చిన చాయ్ పత్తి ఉంటుంది కదా సో ఆ చాయ్ పత్తిని నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సో మనకి అన్ని చెట్లకన్నా గులాబీకి సో ఈ చాయ్ పత్తితోని టీ పౌడర్ వేస్ట్ టీ పౌడర్ ఉంటుంది కదా ఇది ఒక మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది సో ఇది మనకి చెట్లు గ్రో అవడానికి చాలా బాగా పనిచేస్తుంది నేను ఏమన్నా చెట్లు ఇంకా ఎక్కువగా పెంచడానికి ఇలా కట్ చేసి కట్టింగ్స్ తోని చెట్లు పెంచడానికి కట్ చేసి పెట్టినప్పుడు ఇలా ఫర్టిలైజర్ వేస్తూ ఉంటానండి సో ఈ టీ పొడి ఫర్టిలైజర్ తొందరగా మనకి గ్రో అవుతుంది చెట్టు అనేది తొందరగా బతుకుతుందన్నమాట సో లేకపోతే మనకి ఎగ్స్ ఉంటాయి కదా ఆ గుడ్డు కొట్టేసిన ఉంటాయి కదా సో పెచ్చులు వాటిని వేయడం వల్ల కూడా మనకి గులాబీ చెట్టు అనేది తొందరగా పెరిగిద్ది సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆ పెచ్చుల వల్ల పెరిగిద్ది అని కాకపోతే మనం ఎగ్ ఎప్పుడైనా కొట్టేసి వేసినప్పుడు ఈ ఎగ్ లోపల మనకి ఇంకా కొద్దిగా ఎగ్ వైట్ అనేది మిగులుతుంది కదా ఆ ఎగ్ వైట్ తోని మనకి ఒక మంచి నేచురల్ ఫర్టిలైజర్ లాగా పనిచేసి చెట్లు పెరగడానికి సహకరిస్తుంది సో మనము ఇలా మంత్లీ వన్స్ కానీ ఒక 15 డేస్కి ఒకసారి కానీ వేసుకుంటే చాలు రెగ్యులర్గా అవసరం లేదన్నమాట సో చూడండి మనకి చెట్టు అనేది ఎంత లైవ్లీగా పెరుగుతాయో సో నేను ఇలా కట్టింగ్స్ చేస్తూ సపరేట్గా గులాబీ చెట్లన్నీ ఇలా పెంచుతున్నానన్నమాట సో ఇప్పుడు మీకు ఆల్రెడీ వేసిన చెట్టు ఒకటి చూపిస్తాను చూడండి సో నేను దీన్ని ఫర్టిలైజర్స్ ఈ ఏదైతే న్యాచురల్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ టీ పొడి చాయ్ పత్తి పొడి కానీ ఎగ్ పొట్టు కానీ ఏదైతే ఉందో సో వీటితోనే నేను సో దీన్ని పెంచానన్నమాట సో ఇప్పుడు చూడండి మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి పువ్వులు ఒక 2-3 వచ్చాయి కదా సో మళ్ళీ నేను 2-3 డేస్ తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి సో 2-3 డేస్ తర్వాత చూడండి సో ఈ ఫర్టిలైజర్ వల్లనే మనకి మొగ్గలు గుత్తులు గుత్తులుగా వస్తాయి పువ్వులు కూడా బాగా పూస్తాయి ఒక కొమ్మకే 4-5 మొగ్గలు ఒక 5-6 మొగ్గలు వేసి చొప్పున మనకు వస్తాయి అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్క కొమ్మకే ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి 4-5-6 వచ్చాయి సో మనకి ఇలా పెరుగుతాయి అన్నమాట సో నేను ఇంకా డేస్ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను 2-3 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అప్పుడు ఒక అవేర్నెస్ వస్తుంది నిజంగా ఇలాగే పెరుగుతాయా అని వావ్ చూడండి ఇక్కడ మనకి ఎలా వచ్చాయో పువ్వులు అనేవి సో చాలా అంటే చాలా బాగా వస్తాయండి సో నేను ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ హోమ్ మేడ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి అవి కూడా తొందరలో చూపిస్తాను వీడియో చేస్తాను ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది సో మేబీ ఆ ఫర్టిలైజర్ ఇంకా కొన్ని రోజుల తర్వాత చేస్తుండొచ్చు ఎందుకంటే ఇంకా కొన్ని రిక్వెస్టెడ్ వీడియోస్ ఉన్నాయి సాయిల్ మిక్స్ కానీ కంపోస్ట్ కానీ ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు అందుకు ఇంకా నెక్స్ట్ ఫర్టిలైజర్ వీడియో మేబీ ఒక 3-4 వీడియోస్ తర్వాత పెడుతూ ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ సాయిల్ మిక్స్ అలాగే కంపోస్ట్ వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్ పెడతాను సో ఒక 1 వీక్ తర్వాత చూడండి ఎలాగ పూసాయో అసలు కలర్ఫుల్గా అనిపిస్తుంది సో మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సో ఇలా చెట్టు మొత్తం పువ్వులుగా వస్తాయి అన్నమాట సో మీరు కూడా ఫర్టిలైజర్స్ ఇలా హోమ్ మేడ్ యూస్ చేయండి సో చాలా బాగా పెరుగుతాయి సో మీకు ఇంకా ఏమైనా గులాబీ చెట్ల గురించి లేకపోతే వేరే మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఏదైనా వీడియో చేయాల్సి వస్తే తప్పకుండా మీకోసం వీడియో కూడా చేస్తాను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై లవ్ యూ ఆల్